సార్ ఏం చేస్తుంటారు? నాన్నగారు అయితే నాన్నగారు లేరన్నా, అమ్మగారు ఇంటి దగ్గర ఉంటారన్నా. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఇద్దరన్నా. సో నెలకి ఎంత వస్తుంది ఆదాయం మీకు? పోర్ట్లో మనకి అలా వచ్చి 30,000 వస్తుంది అన్నా. ఓకే, ఇప్పుడు మీ కోళ్ళకి పెట్టుబడి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అప్పు తీసుకొస్తారు, దాచుకున్న డబ్బులు ఉన్నాయా? కొద్దిగా ఉన్నాయన్నా, కొద్దిగా బయట, కొద్దిగా మన దగ్గర ఉన్నాయి, ఇంకా కొద్దిగా బయటికి తీసుకొచ్చి పెడదాం కదా అని అనుకుంటున్నాను. అసలు మీ దగ్గర ఏమంటారు, మీకు అసలు ప్రదీప్ అన్న ఫార్మ్ గురించి ఏం తెలుసు? అసలు ఏ నమ్మకంతో మీరు కాల్ చేశారు? అంటే అన్న, నేను ఫస్ట్ నుంచి మిమ్మల్ని ఒక 8 మంత్స్, ఒక 1 ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాను అన్న. మీ ఇన్స్టా, అదే యూట్యూబ్ లో కానీ ఇవన్నీ ప్రతిదీ చూడటం, ప్రతి ఒక్కరు మీరు మీరు ఇచ్చే సపోర్ట్, ఇవన్నీ నేను చూసి, ఇంకా నేను ఫస్ట్ ఆల్రెడీ ఫోన్ చేశానన్న, ఇంకా అలా బైబ్యాక్ పద్ధతి అని అన్నారు కదా అని ఫోన్ చేసి. ఇప్పుడు మీరు మీరు ఏంటంటే, మీది ఒక మాట నచ్చిందన్న, కస్టమర్ లాస్ అవ్వకూడదు, ఇలాగా నేను లాస్ అవ్వకూడదు, వాళ్ళని ఒకవేళ లాస్ అయినా మనం ఏదో లా చూద్దాను అది ఇది అని అన్నారు కదన్న. అన్ని విధాలుగా మీతో చేస్తే బాగుంటదని మిమ్మల్ని కాంటాక్ట్ చేశానన్న. ఇంటికాడ ఎంత ప్లేస్ ఉంది మీకు? అంటే నేను అంటే ఇంటి దగ్గర కాదన్న, బయట ఈ చుట్టుపక్కల ఒక 10 ఒక 1 నెల రోజుల నుంచి సైట్ కోసం తిరుగుతున్నానన్న, ఒక 1 ఎకర్. మీరు ఫామ్ పెట్టుకోవడానిక? అదే అన్న, ఫామ్ కోసం అన్న. మీరు ఇప్పుడు వరకైతే మన కోళ్ళు పెంచు, మన కోళ్ళని అయితే ఇంటి మేడ పైన పెంచానన్న, షెడ్ అది వేసి. ఓకే ఓకే. డైరెక్టర్ ఒక 1 ఎకర్ కానీ ఆశ 1 ఎకర్ సైట్ కోసం కాకినాడ. మీరు కాపలా? కాపలా ఎవరుంటారు? కోళ్ళని ఎవరు? కాపలా నేనే ఉంటానన్న, పోర్ట్లో ఆగిపోతాను. అలా అవ్వకూడదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కోళ్ళ మీద, ఈ కోళ్ళ నమ్ముకుని 30,000 వచ్చేదాన్ని ఆపుకోవడం కరెక్ట్ కాదు. అలా అన్న, ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ దాచుకున్న డబ్బులు లేవు. అవునన్న, సగం డబ్బులు ఉన్నాయి, సగం డబ్బులు బయట చేస్తా అన్నారు. అవునన్న, బయట పరిస్థితి కూడా కోళ్ళకి సంబంధించి కొంచెం అటు ఇటుగా ఉంది. మీరు పూర్తి స్థాయిలో దీంట్లో ఆధారపడాలి అంటే మీకు వెనకాల దాచుకున్న డబ్బులు ఉండి సపోర్ట్ ఉండాలి. నాన్నగారు లేరు ఇంట్లో. అవునన్న, నాన్నగారు నాతో ఫామ్ కలిసి పెట్టకపోయినా పర్లేదు, కానీ ఓన్లీ కోళ్ల ఫామ్ పెట్టడం కోసం పోర్ట్లో మంచి ఉద్యోగాన్ని, మంచి జీతాన్ని అయితే వదులుకోవద్దు. ఓకే అన్న. సో ఇర్ఫాన్, చెప్పండి. ఇర్ఫాన్, చెప్పండి. చెప్పండి. ఆయన పేరు, ఫోన్ నెంబర్ రాసుకుని. రాసుకున్నాను. నేను ఈ వీక్ లో తామరకోట వెళ్ళే పని ఉంది కదా, ఆ వెళ్ళిన రోజు ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తే ఆయన వచ్చి కలుస్తాడు. దాని తర్వాత ఆయన ఆయన ఉద్యోగం చేసుకుంటూనే మనకి ఆయనకి అడిషనల్ బిజినెస్ వచ్చేలాగా వేరేదైనా బాగుంటుందేమో చూద్దాం. తప్ప ఇప్పుడు మనం ఈ బైబ్యాక్ కాన్సెప్ట్ లో ఆయన తీసుకుని, ఆయన దగ్గర ఉన్న అరాపరా డబ్బుల్ని బయట అప్పు చేసి ఉద్యోగం మానేసి ఇవన్నీ చేస్తే కంపల్సరీ వెనక్కి వెళ్ళిపోతాడు. మీరు ఫామ్ పెడదాం అనుకున్న ఆలోచన విరమించుకోండి. రెండోది, మీ ఉద్యోగం మీరు చేసుకోండి. మీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ అమ్మగారులతో పాటు ఏదైనా పని చేపించి దాని ద్వారా వచ్చే ఆదాయంతో స్టెప్ బై స్టెప్ కోళ్ళ పెంపకము అనేది ఎలా ఉంటుందో నేర్చుకున్న తర్వాత, ఈ రోజు కాకపోయినా వచ్చే సంవత్సరానికైనా సరే మీరు ఫామ్ పెట్టుకునేలాగా, ఆ ఫామ్ పెట్టిన సక్సెస్ అయ్యేలాగా, దాని నుంచి మీరు ఆదాయం తీసేలాగా, ధైర్యంగా మీరు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం మానేసేలాగా ప్లాన్ చేద్దాం. ఓకే. ఇప్పుడైతే మాత్రం ఆ స్థలం ఎతికే పని విరమించుకుని, ఫామ్ పెట్టే ఆలోచనని అంటారు పోస్ట్ పోన్ చేసుకుని, ఈ వారంలో నేను సామాన్ కోట వచ్చినప్పుడు నాతో కలిసి కనీసం 2-3 గంటల పాటు మా ఫామ్ ఎలా ఉందో చూసి, మేము ఎలా చేస్తున్నామో చూసి, దాని తర్వాత మీకేమైనా చిన్న మొత్తంలో బైబ్యాక్ ఏదైనా ఇస్తే ఎలా ఉంటుంది, మీరు ఇళ్లలో పెంచుకునేలాగా, మీ ఆడవాళ్ళు పెంచేలాగా, వాళ్ళకి మీరు సపోర్ట్ చేసేలాగా ఏదైనా ప్లాన్ చేద్దాం. ఓకే ఓకే ఇర్ఫాన్. ఓకే, ఆయన నెంబర్ రాసుకో, నేను సామర్లకోట వెళ్తున్నప్పుడు నీకు మెసేజ్ చేస్తాను, అప్పుడు ఆయన కలిసి ఏర్పడు. ఓకే ఉంటానండి, ఇంకేమైనా మాట్లాడాలి నాతో? ఓకే అండి. అదే ఇంకా సామర్ కూడా వస్తారు కదండి డైరెక్టర్. ఇంకేమైనా డౌట్లు కానీ ఇంకేమైనా ఉంటే ఇప్పుడు చెప్పండి. ఈ లోపు అక్కడికి వచ్చే లోపు ఏమైనా డౌట్లు, కొత్త డౌట్లు ఏమంటే పేపర్ మీద రాసుకురండి. మీ ఆలోచన మీరు ఏదైతే అనుకున్నారో అది కొంచెం రిస్క్తో కూడుకుంది. ఓకే అదే.
సరే మరి ఉండమంటారు నన్ను? సరే అన్న, సరే ఉంటానండి, థ్యాంక్ యూ. సరే, థ్యాంక్ యూ.